హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ బ్రెడ్ పాప్స్. ఇవి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఒకసారి తిన్నారా అంటే మళ్ళీ మళ్ళీ ఇవే అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. బర్త్డే పార్టీస్ లో ఇలా బ్రెడ్ పాప్స్ చేసి పెడితే ఇవే హైలైట్ అయిపోతాయి. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కూడా మీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా సర్ప్రైజ్ అయిపోతారు. సో ఈ రెసిపీ చాలా సింపుల్ గా అలాగే క్విక్ గా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బ్రెడ్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్స్ యూజ్ చేస్తున్నానండి. దీనికోసం మీరు ఏదైనా బ్రెడ్ని తీసుకోవచ్చు, శాండ్విచ్ బ్రెడ్ కానీ, ఫ్రూట్ బ్రెడ్ కానీ, లేదంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, ఇలా ఏ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ని 8 పీసెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్స్ని మనం గ్రైండర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ జార్లో వేసేటప్పుడు 2-2 వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ ఒకసారి వేస్తే మీకు గ్రైండ్ అవ్వదు. కొద్దిగా ఇలా 2 కానీ 3 కానీ బ్రెడ్స్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఈ బ్రెడ్స్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. 8 బ్రెడ్స్కి 3 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ చాక్లెట్ స్ప్రెడ్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పిల్స్బెరీ నుంచి చాక్లెట్ స్ప్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏది యూజ్ చేసినా పర్వాలేదు. మీ దగ్గర చాక్లెట్ స్ప్రెడ్ లేకపోతే డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ కన్నా చాక్లెట్ స్ప్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి అయితే చాక్లెట్ స్ప్రెడ్ని 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మీకు ఇలా ఉండ కింద చేయడానికి వస్తుంది, లేదంటే ఉండ కింద చేయడానికి మీకు రావట్లేదు అంటే ఇందులో కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్ని అలాగే కండెన్స్డ్ మిల్క్ని కొద్ది కొద్దిగా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా లడ్డూ కింద చేయడానికి వస్తే సరిపోతుంది. ఇవి కొంచెం వెయిట్ ఉంటాయండి, కాబట్టి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. సో ఇవి చూడడానికి ఇలా సాఫ్ట్గా రౌండ్గా ఉండాలి, అప్పుడే మీకు పాప్స్ చూడడానికి అందంగా ఉంటాయి. ఇవి పాప్స్ కాబట్టి మీ దగ్గర పాప్స్ కుండే స్టిక్స్ ఉంటే వాటిని పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రాస్ని యూజ్ చేస్తున్నాను. స్ట్రాస్ని కట్ చేసి ఇలా పాప్స్ కింద చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాప్స్ని కోట్ చేయడానికి డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ వరకు డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా డార్క్ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పాప్స్కి ఈ డార్క్ చాక్లెట్ని కోట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కోట్ చేసి పెట్టుకోవాలి అన్నిటినీ కూడా. ఇలా మీరు డార్క్ చాక్లెట్ని కోట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే వైట్ చాక్లెట్ని కోట్ చేసి పెట్టుకోవచ్చు. ఎలానా మీరు ఈ పాప్స్ని కోట్ చేసి పెట్టుకోవచ్చు. డార్క్ చాక్లెట్ కోట్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా డెకరేట్ చేయడానికి ఉంటే వాటిని కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇవి వేసామంటే పాప్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో మీ దగ్గర ఇలా డెకరేట్ చేయడానికి లేకపోతే డార్క్ చాక్లెట్ కోట్ చేసిన దాని మీద వైట్ చాక్లెట్ని కూడా వేయచ్చు, లేదంటే వైట్ చాక్లెట్ కోట్ చేసిన దాని మీద బ్లాక్ చాక్లెట్ని కూడా డెకరేట్ చేయొచ్చు. సో ఇలా అన్నమాట, ఇలా కూడా మీరు డెకరేట్ చేయొచ్చు. సో ఇలా చాలా సింపుల్గా బ్రెడ్ పాప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.